Say that it feels right. అదర్ న్యూ ఇయర్ ఛానల్కి కొత్త వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ కూడా ప్రతి కూడా తగులుతుంది. అన్న ఎవరైతే 1v1 విత్ హ్యాకర్ అన్న మామూలుగా ఉండదు గేమ్ ప్లే, అది స్కిప్ చేస్తే మాత్రం మీ అంత చేయలేరు. సో మంచి మంచి క్లిప్స్ ఉంటాయి అన్న, అసలు వేరే లెవెల్. ఈ హ్యాకర్కి ఏమేమి వచ్చాయంటే గోస్ట్ హ్యాక్, స్పీడ్ హ్యాక్, రన్నింగ్ మెడికిట్ అండ్ ఇంకా స్కోప్ ఆన్ హెడ్ షాట్స్, స్విచ్ గన్స్కి తెలియదు కానీ. సో ఇలా అయితే హ్యాక్ చేస్తే తెలుసు అన్న ఇదనైతే. సో ఇదన్న ఇవాళ వీడియో. ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న. ఇంకా మోర్ 70 సబ్స్క్రైబర్స్ టు గో అబౌట్ 10K ఫ్యామిలీ. సో ఈ వీడియోతో అయిపోతానైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ వీడియోలో ఎప్పుడైనా ఒక 29 రూపీస్ రెడీమ్ కూడా అయితే ఇవ్వచ్చు. నేనైతే మ్యాక్స్ 29 కూడా అయితే ఇస్తాను. సో ఎందుకు చెప్పన్నా బ్రో నేను ఇలా పాక్కుంటా వెళ్తున్నా అంటే, సో దానికి రీజన్ వచ్చేసింది అంటే వాడు హ్యాకర్ కదా, కొట్టినా కొడదామని. సో అలా గ్రూవాలో తీసుకెళ్తున్నా, తర్వాతకి రెస్ట్ చేసిన ఏం సత్తం బత్తబత్తం అని. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఫుల్ కామెంటర్ అయితే ఉంటుందన్న. సో వీడియోని అయితే లైక్ చేశారా, సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి. మర్చిపోకుండా అన్న ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. 10K ఫ్యామిలీకి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. సో అన్న 10K వచ్చేసి 5 ఎలిట్ పాసెస్ గివ్వేస్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఈరోజైతే డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. సో 10K అయిపోయినా 2 డేస్ ఆర్ 1 డేస్కి అయితే మీకు అయితే ఇది 10K స్పెషల్ అయితే వస్తూనే ఉంటుంది. సో 1v1 ఇంకా చేయాలా వద్దైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో 360 గ్లోబల్ టిప్ కూడా అయితే అయిపోయింది. సో ఇక కామెంట్ కలుద్దాం. మనోడికైతే బుర్ర పగిలిపోయింది అన్న, హెంఫర్ అవంతో మామూలు విషయం కాదు. సో అతను కూడా హ్యాకర్ బ్రో దారుణంగా కొడతాడు. వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో వీడియోని అయితే వచ్చేసి 14 మినిట్స్ అయితే ఉండబోతుంది. సో ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది బ్రో, ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేసినా కానీ ఫన్ మూమెంట్ అయితే ఉంటుంది. సో స్కిప్ చేస్తారు చాలామంది. డో సో గే స్కిప్ చేయగానే అస్సలు చేయమాకండి. పార్ట్ 1 అయినా కానీ ఓపీ ఉంటుంది, పార్ట్ 2 ఇంకా సూపర్ ఉంటుంది. సో వీడియోకి చేయాలి ముందు లైక్ ఏం చేయాలని సబ్స్క్రైబ్ అన్న. సో ఇక్కడైతే మనం కామెంటరీకి తెలుపుదాం. సో ఇక్కడైతే ఫ్యాక్టరీలో అయితే ఉన్నాం మనం. అయితే గ్లోవాలు అయితే వేసుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే అట్లా వేసుకుని వెళ్తున్నాం. సో మనోడికైతే బుర్ర బద్దలు అయిపోయింది, మామూలు విషయం కాదు మరి. హ్యాకర్ని కూడా ఆడుకుంటాం. సో 4 రౌండ్స్ వరకు గేమ్ ప్లే నార్మల్ అని ఉంటుంది మనది వాడిది. సో ఆ తర్వాతకి చూస్తారు మీరే వీడియో. ఇప్పుడైతే M4 అయితే పట్టుకుని మనోడు, మనమైతే M4 ఉంటున్నాం. సో ఎందుకు రికార్డ్ చేయాలంటే ఫోన్ లాగ్ అవుతుంది. ప్లేస్ అతను గేమ్లో కూడా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాం. సో ఇది అకౌంట్లో ఇది హ్యాక్ చేస్తే కూడా ఎలా బ్యాన్ అయితే, ఎన్ని రిపోర్ట్స్కి బ్యాన్ అయితే కూడా తెలుసు నాకు. ఆ బ్రోని కనుక్కున్నాన్ని. సో ఆ వీడియో కావాలంటే చెప్పండి, మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకైతే పక్కా చెప్తాం. సో ఇప్పుడైతే M4A1 M1HH1 గ్లోవాల్ తీసుకున్నా. సో ఇక్కడైతే వేసా బ్రో గోస్ట్ ట్యాగ్ కూడా చేస్తాడమని. సో చూద్దాం గోస్ట్ ట్యాగ్స్ చేస్తాడా చేయడాని. ఆ బ్రోనే తక్క నుంచి ఇది చూస్తున్నా కానీ రావడం లేదు. చూసడం గ్లోవాల్ అయితే వలగొడుతున్నాడు. సో ఇక గ్లోవాల్ తీసేముందు అయితే రష్కి అయితే వెళ్ళిపోతా. రష్కి అయితే వెళ్ళిపోగానే ఇక మామూలు విషయం కాదు. సో వస్తున్నాడు దగ్గరికి అయితే వస్తున్నాడు అన్న, వస్తున్నాడు. ఇప్పుడైతే గ్లోవాల్ అయితే వలగొడతాడు. నాకు తెలిసి 4 రౌండ్స్ వరకు హ్యాక్ పనిచేయలేదు అనుకుంటాడు అతను పాపం. ఓ అమ్మ 150 పోయింది బ్రో, సగం సగం హెల్త్ పోయింది. సో చూద్దాం ఎంత ఎట్లా కొడతాడో. ఓ సో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టనన్న వార్తగా. 10K సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నామన్న. సో వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న. చూద్దాం అదే న్యూ ఇయర్స్ తర్వాత హెడ్ కొడుతున్నాడు బ్రో. కొట్ట మాత్రం మామా ఇది ఎక్కడ మాత్రం మామా ఇచ్చేది తీదామని. సో వాడు యూఎస్పీతో ఎట్లా కొడతాడో అంటే అసలు దారుణం ఉంటుంది బ్రో. మొత్తం మ్యాచ్ మొత్తం ఇంపరేమని ఉడిపిగారన్న. సో వీడియో అయితే మీకు 100% నచ్చుద్ది, 100% మీకు అయితే కామెంట్ కూడా ఇస్తున్నా. సో వీడియోని అయితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో చూడండి అయితే రివర్స్ గ్లోవాల్ అయితే ఇస్తున్నారు. సో రివర్స్ గ్లోవాల్ టిప్స్ కావాలన్నా చెప్పండి, 100% చెప్తా నాని అయితే పక్కా చెప్తా. అన్ని టిప్స్ చెప్తా మీరు సపోర్ట్ చేస్తే. సో వీడియో అయితే నేను నైట్ టైమ్స్ అయితే పెట్టద్దు అనుకుంటాను, ఎందుకంటే వీడియోస్ అయితే క్లిక్ అవ్వట్లేదు. సో వ్యూస్ అంత రావట్లేదు. సో ఇవాళ నైట్ ఇది కూడా ఏం పెట్టా, రేపు మార్నింగ్ 10K అట్టా పెట్టేస్తా. మళ్ళీ 12K యాజ్ యూజువల్గా లైవ్ ఉంటుంది.
సో చూద్దాం మనకు దగ్గర ఏదో మెడికిచ్చేదలో అలా ఒక కొట్ట ఉంది. సో నాది వాయిస్ వచ్చిన కదా, సో నేను లైవ్లో వాయిస్ మాట్లాడుతుంటే చూస్తాను మీరు షాక్ అవుతారు, అంత సర్ప్రైజింగ్ కొట్టినాడు అయితే మనల్ని. సో బాడీ షాట్ అయితే దించేస్తున్నా, అయిపోయిందన్న చూసారు కదా మామూలు విషయం కాదైతే. సో చూడండి ఇప్పటి నుంచి అయితే మామూలు ఉండదు గేమ్ ప్లే. సో కొద్దిగా మీకు అదే బోర్ కొడుకుండా స్కిప్ అనిమేషన్ కూడా పెట్టినా, అంటే లైక్ స్పీడ్ కూడా పెట్టినా. సో ఈ నుంచి ఉంటుందన్న, ఈ నుంచి అంత ఏముండదు గేమ్లో. ఫోర్త్ రౌండ్ అయిపోయాక ఉంటుంది అసలు అన్న గేమ్ ఇక మజా. మీరు చూసి షాక్ అయిపోతారు అట్లా ఆడుతున్నాను ఆడైతే. ఓ మై గాడ్ ఆ గేమ్ ప్లే చూడలేరా బాబు, మామూలు ఉండదన్న గేమ్ ప్లే మాత్రం ఆడిది. హ్యాక్ ఆన్ చేస్తాడు వస్తాడన్న, నాకు తెలిసి 4 రౌండ్స్ వరకు హ్యాక్ పనిచేయాలి అనుకుంటా బ్రో. హ్యాక్ పనిచేయాలనుకుంటా, స్కోప్ అని కొడుతున్నాడు, ఏది కొడుతున్నా నాకు ఆడడం లేదు. సో అడిగి ఏంటి బ్రో 4 రౌండ్స్ మొత్తం అట్లాడిపోయినా అంటే హ్యాక్ ఏమైంది బ్రో అంటున్నాడు. సో ఇది అన్న వీడియోని అయితే లైక్ అండ్ చేయడానికి సబ్స్క్రైబ్ అన్న, డోంట్ స్కిప్. ఇక నెక్స్ట్ ఈ 4th రౌండ్ తర్వాత నుంచి ఉంటుంది గేమ్ ప్లే, అది మామూలుగా ఉండదు. టప్పా టప్ అంతే. సో నేనైతే రష్ చేస్తున్నా ఇక. షార్ట్ రేంజ్కి వస్తే ఎనిమి ఏం చేయలేడు హ్యాకరు, మనం షార్ట్ రేంజ్కి వెళ్తే వాడు ఏం చేయలేడు, ఎందుకంటే షార్ట్ రేంజ్లో అయితే హెడ్ షాట్స్ పడ వాళ్ళకి. సో వాళ్ళైతే మెయిన్ లాంగ్ రేంజ్లోనే ఆడతారు, అందుకని నేను షార్ట్ రేంజ్కి అయితే దిగుతున్నాను ఎక్కువ. సో రన్నింగ్ మెడికిట్ అన్నీ ఉన్నాయి బ్రో, అన్ని హ్యాక్స్ ఉన్నాయి ఇటు దగ్గర, కానీ అప్లై చేయలేదు. సో నేనైతే హెల్మెట్ అయితే బద్దలు కొట్టేసాం, మనం మామూలు విషయం కాదు కదా హెల్మెట్ బద్దలు కొట్టడం అంటే. సో ఎనిమి ఇలాంటి హ్యాకర్స్ దగ్గర ఇది కవర్ ఫైటింగ్ కూడా మెయిన్ తీసుకోవడం మంచిది. ఓ మై గాడ్ అయితే బుర్ర బద్దలు కొట్టేసాం మనం మామూలు విషయం. పవన్ భాయ్ దెబ్బ హ్యాకర్ అబ్బా మామూలు ఉండదు. సో ఇప్పుడైతే క్లాక్ టోర్, ఇది క్లాక్ టోరా ఇది నింపడం కూడా మాస్టర్ ట్రిక్ అయితే వచ్చేసామన్న. ఇప్పుడైతే కొద్దిగా స్లోమో ఇది నింపడం కూడా 1x అయితే పెడతాం. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం మచ్చా గేమ్లోకి అయితే. కామెంటరీకి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసే చెక్ చేసుకోండి మచ్చా, 10k దగ్గర చాలా దగ్గరలో ఉన్నాం. సో షేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో అన్న మనం అయితే ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం మాస్టర్ ట్రిక్, కొద్దిగా స్కిప్ అనిమేషన్ అయితే పెట్టాం. సో వాటి చూస్తున్నాం ఎనిమి వస్తాడా హ్యాకర్ వస్తాడా రాడా అని. ఇప్పుడైతే ఇప్పుడైతే ఉంటుంది. సో తను ఛాయిస్ ఇచ్చా కొడతాడా కొట్టడా అని. సో ఏదైతే కొట్టలేదు, మళ్ళీ వెళ్తే గ్లోవాలు వేసుకోవటం వెళ్ళాలి. అతను అయితే మెయిన్ లాంగ్ రేంజ్ ఆడుతున్నాను నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. సో మీరు కూడా హ్యాకర్స్ని అనుభవం ఇది చూడండి, మెయిన్ లాస్ట్ జోన్లో అయితే దెబ్బను తెచ్చిపోతారు చూడండి మీరు. షార్ట్ రేంజ్ ఫైట్ అయితే అసలు ఒక్కరు నాకైతే బుర్రలు బద్దలు కొట్టేశాడు ఇంపరవంతో. ఇక ఈ నుంచి ఉంటుంది బ్రో నాకు రంగం ఎక్కిండి రో రాజా అంటారు మనం, మీరు అంటారు వాడు కొట్టిండి అన్న, నన్ను అయితే సాగు దెబ్బలు కొట్టిండు బ్రో. మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో నాకు ఎందుకో ఎన్సీఎస్ మ్యూజిక్ పెట్టబోదు కాదు, ఎందుకంటే కామెంటరీస్ మీకు కూడా బాగుంటుంది. సో న్యాచురాలిటీ కాదన్న ఇదైతే, ఎందుకంటే నేను సో నార్మల్గా వాయిస్ వరిస్తున్నా కాబట్టి న్యాచురాలిటీ కాదు ఇదైతే. సో మనమైతే వెళ్తున్నాం ఇలా వెళ్తూ ఉంటుంటే ఇలా గ్లూ వాళ్ళు కదం బ్రో అయిపోయింది ఫసక్ ఓన్లీ వన్స్ ఫసక్. మన బుర్ర అయితే బద్దలు కొట్టేసింది బ్రో హ్యాకర్ మామ మాత్రం మామూలు కొట్టా మన బుర్రని, బుర్రని బద్దలు కొట్టి పడేసిండు. సో ఈ నుంచిగా నాకు మొత్తం దెబ్బలు అన్న బుర్ర పాడే ఉంటుంది. సో వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ లాస్ట్ చూడండి అన్న. వీడియో వరకు చూసినట్లు అయితే #PavanBhai అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, #PVJ అని అయితే కామెంట్ సెక్షన్ అయితే చేయండి. సో వీఆర్ నియర్ టు 10k ఫ్యామిలీ, ఇంకా మోర్ థర్ట్ ఎంత 70 సబ్స్క్రైబర్సా 63 సబ్స్క్రైబర్స్ మాకు కావాలన్నా అంతే అన్న. సో అందరూ అయితే షేర్ చేయడం మర్చిపోకండి, మన PVJ ఫ్యామిలీకి అయితే అందరూ అయితే రండి. సో మేబీ ట్యూస్డే ఆర్ మండే అయితే గివ్ అవే అయితే ఉంటుంది, మోర్ పైలట్ ప్రాసెస్ గివ్ అవేస్. సో అయితే వాచ్ టాప్ వాచ్ బాగా వస్తాయని అయితే అనుకుంటున్నాం, మరి ఏమొస్తుందో తెలీదు. సో మనం తెలిపోదాం ఇక హ్యాకర్, ఇక నాకు భయం అవుతుంది ఇక అందుకే కవర్ గ్లూవాల్ కవర్ వేసుకొని రష్ చేస్తున్నా. మీరైతే నార్మల్గా రష్ చేయమాకండి, ఇడ్ అయిపోతుంది అనుకున్నాను అవన్నీ, కానీ కొట్టలేదు బాగానే. అరే ఎప్పుడు అక్కడ వచ్చాడు బ్రో ఈ చూశారు కదా, అది నాకైతే బుర్ర పాడైతే ఇచ్చేసి ఇచ్చి పాడేసాను నాకైతే హ్యాకర్ మామ. సో ఇప్పుడైతే చూద్దామన్న నెక్స్ట్ రౌండ్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి షిప్ యార్డ్లో కొంచెం ఏడైతే నేను అయితే అక్కడ గ్లూవాల్ వేసుకొని కూర్చుండే వై, బికాస్ హ్యాక్ ఇది గోస్ట్ హ్యాక్ లాంటివి చేస్తాడేమో అని వెయిట్ చేస్తా, కానీ చేయలేదు. సో చూడండి మీరు కూడా చూస్తే చెప్పిందనికంటే చూసింది అయితే మీరు ఎక్కువ నమ్ముతారు. సో ఇప్పుడైతే తెలుసా, సో అయితే కూడా బాగానే ఆడా, ఇక్కడ కాదు బ్రో ఇక్కడ కాదు ఇప్పుడు కాదు, ఇప్పుడైతే నాకు బుర్ర పడతారు చూడండి అన్న. అసలు ఎట్టు కొడుతున్నామేమో ఇక నాకు ఒక్క కాడ భయమైంది బ్రో, మామూలు భయం కాలే. సో నేను ఇక్కడ నుంచి ఇట్లా కొడతానని ఏం చేశాను అంటే దానికి ఎక్కుతాడు అక్కడ దునకగానే 2 బుల్లెట్లు కొడతా అయిపోతుంది అనుకున్నాను, బట్ నాకు 2 దించిండు అయిపోయింది బుర్ర పాడు. చూసారా ఫస్ట్ బాడీ షాట్ మాత్రం బాడీ దాకింది, సెకండ్ మొత్తం హెడ్డే మామూలు ఉండదు. మరి హ్యాకర్ ఊగం వేసుకుంది తీసుకోకుండా వచ్చిండు మామూలు కొట్ల. సో ఇప్పుడైతే మనం అయితే 2 షాట్స్ డెజర్ట్గా తీసుకున్నాం. సో ఇక్కడైతే మీరు నేర్చుకోవాల్సిన చీట్ అయితే కొట్టేసిండు మా PVJ వచ్చేసి అతనికి, ఎందుకంటే హ్యాకర్ కాబట్టి. సో హ్యాకర్ అకౌంట్స్ మ్యాక్సిమం 50 రిపోర్ట్స్ కంటే ఎక్కువ కొడితే బ్యాన్ అయిపోతుంది అంటన్నా.
50 రిపోర్ట్స్ కంటే ఎక్కువ కొడితే అతని అకౌంట్ అయితే బ్యాన్ అయితే అయిపోయింది. సో ఇంతకుముందు కంప్లీట్ ఏంటంటే ఒక్కరు ఒక టీం ఒక్కసారి కొట్టాల్సి ఉంటుంది, ఒక్క టీం మేట్లో ఒకరు కొట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే నలుగురికి ఇచ్చారు కదా, ఒక 4-5 ఒక 10 స్క్వాడ్స్ అనుకోండి, 15 స్క్వాడ్స్ కొడితే అయిపోతుంది. సో ఇప్పుడైతే పైకి ఎక్కిండో సోని అయితే ఇక్కడైతే ఒకటి నేర్చుకున్నప్పుడు ఏంటంటే కవర్ ఫైరింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్న, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎందుకు ర్యాంకుల్లో అయినా క్లాస్ కోడ్లో ఎందులో అయినా. సో బుర్ర అయితే కనెక్ట్ అయిపోయింది, ఒకటి కనెక్ట్ కాదు కాట్లే అనుకుంటున్నా, బట్ పడిపోయింది 272. మామూలుగా ఉండదు కదా డెజర్ట్ గల్ కింగ్ అని అనుకో మాకంటే హెల్ప్ చెప్పాడు అంతే. సో వీడియోనైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ప్లీజ్ 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 అన్న. 10K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గర ఉన్నాం బ్రో, బాధేసింది అన్న. ఈరోజు అయితే అయిపోవాలన్న 10K, రెండు నైట్ వరకు 10K ఫ్యామిలీ అయితే అయిపోతుంది అనుకుంటున్నా. సో వీడియో అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాకర్తో 1v1 ఇక్కడైతే అతనికైతే నెట్ గ్లిచ్ అవుతుంది అనుకుంటున్నాం. మరి ఏమో అన్న ఇక్కడ నుంచి ఉంటుందన్న అసలైన. సో ఇక్కడి నుంచి అయితే ఉంటాయి బ్రో, నాకైతే అసలు ఆట రంగం ఎక్కిండురు అన్నారు రాజా. సో అన్న అక్కడైతే కొడుతున్నాడు కదా, సడన్గా చూడండి ఊరే నాయనకు కూర్చోండి బ్రో, నాకైతే ఫోజ్ బొమ్మ వచ్చినాయన్న, నాకైతే వచ్చాబడ్డ చెప్తున్నా నిజం చెప్తున్నా, మీరైతే నమ్ముతున్నావు అని నాకైతే తెలియదు కానీ అసలు షాక్ అయిపోయినా బ్రో. చూడండి నాకు గ్లువాలు వేసుకున్నా అని కొడుతుండు, మరి అతను గ్లువాలో కూడా బయట నుంచే కొడుతుండు, లైక్ ఇది గోస్ట్ హ్యాక్ అంటారా. అయిపోయింది మచ్చా అనిపించింది అన్న అసలు నాకైతే. రే ఇది ఎక్కడ మాత్రం మామ కైనా కొట్టేశారు బ్రో, ఇంత నువ్వు ఎంత ప్యాక్ వేసుకున్నావు అని కొట్టేశాడు ఆ బ్రో. చూడండి నేనైతే ఇప్పుడు రౌండ్ కొట్టేస్తాను అనుకుంటున్నా. సో అమ్మ కొట్టిండు బ్రో, చూడండి ఏమి ఇక్కడ ఉంది, అక్కడ ఉన్న చంపిండు, అంటే లైక్ అది గోస్ట్ హ్యాక్ అంటారు దాన్ని, దాన్ని మన తెలుగులో దయ్యం హ్యాక్ అంటారు. ఓకే గోస్ట్ అంటే దయ్యం కదా, హ్యాక్ అంటే మనకి ఏందో తెలీదు. సో వీడియో ఎంతవరకు చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయతా మ్యాక్స్ అనుకుంటున్నా. సో వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేశాను అనుకుంటా. సో ఇప్పుడైతే ఇక్కడ ప్యాక్ వేసుకుంటాం, షిప్ యార్డ్లోనే ఇప్పుడే ప్యాక్ వేసుకుంటాం, గోస్ట్ హ్యాక్ కూడా చేస్తాడేమో అని. సో చూడమన్నా గోస్ట్ హ్యాక్ చేస్తాడా చేయడం అయితే మనమైతే ఇక్కడ ఇట్లా కొట్టిరు అనుకున్నాం. ఇప్పుడు మనం హ్యాకర్స్ గ్లువాలు వేసుకొని కొట్టిన అనుకో అతను అయితే గోస్ట్ హ్యాక్ చేసినట్టు అయితే అర్థం. సో అదొకటి అర్థం చేసుకోండి. సో హ్యాకర్లు క్రోనో ఉంటే ఎవడు ఏం చేయాలి, నాకు గోస్ట్ హ్యాక్ చేస్తే మాత్రం కష్టం, నమ్మక తప్పదు నిజమైనప్పుడే. సో వీడియోని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిసెస్ కొద్దిగా ఇగ్నోర్ చేయండి అన్న ప్లీజ్ ప్లీజ్ నా కోసం. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేలా చూసుకోండి. సో అయితే నేనైతే మొత్తం పెట్టా ఎందుకంటే మీకు బోర్ కొడుతుందేమో కానీ. సో వీడియో అయితే మామూలు ఉండదు ఇప్పుడు, అసలు వేరే లెవెల్ ఉండదు అసలు. కామెంటరీ నచ్చుతో నచ్చితే తెలీదు, కామెంటరీ నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకుండా నచ్చిందని చెప్పండి, నేను ఏం బాధపడ ఓకేనా. సో చూద్దాం ఇప్పుడైతే మనం అయితే ఒక్కొక్క విలువలు వేసుకొని వెళ్తున్నాం ఎందుకంటే బుర్ర బద్దలైపోతుంది అని. సో ఇకనైతే నేనైతే భయం అంతా వదులుకొని ముందుకైతే రెస్ట్ చేస్తున్నా. ఎక్కడైనా చాలా తప్పదు బ్రో, నేనైతే ఇక కొద్దిగా ఇది భయపడా బుర్ర బద్దలైపోయింది. మళ్ళీ ఈసారి కూడా గోస్ట్ హ్యాక్ చేస్తాడు. సో 5-6 అవుతుంది అన్న, 6-6 దగ్గరకు వస్తాం మ్యాచ్ మాత్రం. నేను కూడా హ్యాకర్కి గట్టి పోటే ఇచ్చా. సో తగ్గేదేలే, ఎవరు వచ్చినా తగ్గేదేలే. సో హ్యాకర్ వచ్చినప్పుడు ఏం చేయండి అంటే మెయిన్ షార్ట్ రేంజ్ దగ్గర రండి, లాంగ్ రేంజ్ అసలు ఫైట్ చేయమాకండి. సో చూడండి బుర్ర బద్దలు అయిపోయింది, మామూలుగా ఉండదు మరి, బుర్ర బద్దలు బుర్ర పాడే. ఓపీ బోల్దే పబ్లిక్ అన్న, హ్యాష్ట్యాగ్ ఓపీ ఇన్ దట్ చాట్ గైస్, చాట్ చాట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ ఇంపార్టెంట్ యార్ ప్లీజ్ మచ్చ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతకంటే ఎక్కువ అవ్వదు మామా, అంతే మామా. సో అయితే మన అయితే 6th రౌండ్ అన్న, ఈ రౌండ్లో నాకు ఉండదు మామూలుగా ఉండదు. సో అయితే ఏడబ్ల్యూఎం అయితే తీసి కొడదామని పోతున్నా. కొడుతుంటే ఇప్పుడైతే స్కోప్ ఆన్ చేస్తా, చూడండి స్కోప్ ఆన్ చేస్తా, కొట్టిన అన్న 165 నాకు అడిపోయింది బుర్రపాడు. చూడండి అన్న మిడికిట్ ఎంత ఫాస్ట్ చేస్తుండో, ఈ రౌండ్లో కూడా మిడికిట్ వచ్చింది. సో మీ తర్వాతకి వేరే వాళ్ళతో 1v2 ఆడిండు, మీ స్పెక్లో ఉన్నా, నేను స్పెక్లో ఉంటే ఇది అంటే రన్నింగ్ మెడికిట్ వేస్తున్నాను అది కూడా ఫాస్ట్గా. అది మనం ఈవెన్ పెట్టుకుంటాం కదా మ్యాక్సింగ్ అని పెట్టుకున్న దానికంటే డబల్ వేస్తుండు, డబల్ రేట్లు వేస్తుండు. బా షాక్ అయిపోయిన బ్రో ఈ రౌండ్ కూడా. ఇదన్నా మన లాస్ట్ రౌండ్ అయితే, మన లాస్ట్ రౌండ్ వచ్చేసి దీని పేరు ఏం పేరు అంటారు. సో అన్న దీని పేరు వచ్చేసి మా ఏమో ఉంటుంది అన్న, దీని పేరు గుర్తు రావట్లేదు ఏమో, మీకు తెలుసు కదా ఆ పేరు. సో ఇక్కడైతే వచ్చినాక నేనైతే కూర్చున్నా బ్రో, కూర్చొని గ్లోవాలు వేసుకుంటాను ఎందుకంటే లాస్ట్ రౌండ్ కదా ఉడిపోతే జిద్దుపోద్ది అని. సో అయితే గ్లోవాలు వేసుకుంటూ వెళ్ళా, వెళ్తూనే ఉన్నా అట్లనే గ్లోవాలు వేసుకుంటూ వెళ్తున్నా. వచ్చండి రష్ చేసిండు, మనం కూడా ఇక భయపడొద్దని రష్ చేసిన. సో నేనైతే మ్యాక్స్ షార్ట్ రేంజ్లో డిఫీట్ చేసే హ్యాకర్ని, ఏదో ఒక్కసారి కవర్ ఫైటింగ్ తోటి లాంగ్ రేంజ్లో డిఫీట్ చేస్తా తప్పించి ఏం లేదు. అది కూడా వంట పడకుండా మనకు వంట పడిపోయింది అయితే రష్ చేసా. చూడండి అన్న అసలు సగం హెల్త్ మొత్తం పోయింది, ఇక్కడ గోస్ట్ హాక్ హ్యాక్ ఆన్ వాళ్ళదో మరి ఏమైందో. నేనైతే మళ్ళీ గ్లోవాలు వేసుకుంటూ ఉన్నా. సో ఇక్కడైతే నన్ను ఇది ఫిష్తో కుద్దామని చూసిండంట మనోడు. సో మన గురించి తెలుసుకో, మనం అయితే డబల్ ట్యాప్ కింగ్ ఇక్కడ మామూలుగా ఉండదు.
సో వీడియోనైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదన్న ఇవాళ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, లవ్ యూ ఆల్, బాయ్ అన్న అందరికీ.